ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషి అంటే మేధస్సు ఆ జ్ఞానము విచక్షణాశక్తి మనకుంది కాస్త ఈ మనసుకి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ మనసుకి కాస్త మత్తుగా బద్ధకంగా అట్లా ఉంటే ఆలోచనలు రావటం అనేది ఆ ఊపు ఆ ఫ్లో తగ్గిపోతుంది కాస్త డల్ అయిపోతుంది మనసు అందుకని మత్తుగా ఉండేటట్టు మనం ఉంటే జీవితంలో చాలా కోల్పోతూ ఉంటాం అందుకని మనసుకు మబ్బుగా మత్తుగా డల్గా ఉన్నట్టు ఉండకుండా మనసుకి హుషారుగా ఉండేటట్టు చాలా యాక్టివ్గా షార్ప్గా ఉండేటట్టు ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుంటారు ఆహారానికి ఈ మనసు మబ్బుగా ఉండటానికి మనం తినే ఆహారానికి మనసు మందంగా మత్తుగా ఉండటానికి సంబంధం డైరెక్ట్గా ఉంటుంది తినే ఆహార పదార్థాలను బట్టి మానసిక స్థితి కూడా కాస్త డల్గా ఉండటమా యాక్టివ్గా ఉండటం అనేది ఆధారపడి ఉంటుంది ఏ ఆహారాలైతే మనసుకి మబ్బునిస్తాయో మత్తునిస్తాయో ఆ ఆహారాలకి అంత దూరంగా ఉంటే మనం అంత మంచిది ఏ ఆహారాలైతే తిన్న తర్వాత కూడా మనసుకు మబ్బునివ్వకుండా మత్తునివ్వకుండా చురుగ్గా అలర్ట్గా యాక్టివ్గా ఉండేవి చేస్తాయో అవి మనిషి ఎదుగుదలకి జీవితంలో అనుకున్న లక్ష్యాల వైపు తొందరగా చేరుకోవటానికి సాధించటానికి చక్కటి అవకాశం కలిగిస్తాయి అందుకనే మన ఋషులు ఇలాంటి దాన్ని తెలుసుకుని వారు వండినవి తినకుండా వండకుండా ప్రకృతి ప్రసాదించిన ఆహారాలను మాత్రమే తిని వాళ్ళ జీవితాన్ని సాగించారు అందుకని వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఈ మనసు అనేది చాలా యాక్టివ్గా చాలా షార్ప్గా చాలా అటెన్షన్తో కాన్సన్ట్రేషన్తో ఈ మనసు పనిచేయటానికి దోహదపడింది అందుకనే ఋషులు అంత గొప్పగా సాధన చేయటానికి అనేక విషయాలని ప్రపంచానికి మన ఋషులు అందించడానికి ఆ మేధాశక్తి భారతీయ సంపద అంతా ఋషుల సంపద అలా ఇవ్వటానికి వాళ్ళకి అవకాశం కలిగించింది ఆహారాల్లో మత్తును కలిగించిన ఆహారం అదే మనందరికీ కూడా సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు పేరెంట్స్ ఏ తింటే పిల్లలకి అది పెట్టేస్తారు అలా అలవాటుగా వచ్చిన ఆహారాలే ఇవి మనం తినాలి అని ఒక హ్యాబిట్గా మారిపోయి ఇప్పుడు మనం తింటూ ఉన్నాం కానీ మనం తినే ఆహారాలు మబ్బుగా మత్తుగా బద్ధకంగా ఉండేటట్టు మన మనసుకి కారణమవుతూ ఉన్నాయి అందుకని మన యాక్టివిటీ మన ఎఫిషియన్సీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డల్ అయిపోతుంది తిండిని బట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ తిండికి మత్తుకి తిండికి మబ్బుగా ఉండటానికి సంబంధం ఇప్పుడు మీరు రోజుకు నాలుగు సార్లు యావరేజ్ని తింటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ అని ఈ నాలుగు ట్రిప్పులు ఉడికిన ఆహారాలు తినటమే మీకు అలవాటుగా వచ్చింది ఉదయం అంటే ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు పూరి ఇవి మధ్యాహ్నం ఏంటంటే అన్నము కూరలు సాయంకాలం ఏంటంటే నూనెలో దేవిన స్నాక్స్ రాత్రికి అయిందంటే మళ్ళీ రైస్ ఐటమ్స్ స్వీట్లు హాట్లు ఇక బిర్యానీలు పలావులు నాన్ వెజ్లు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటివి డిన్నర్లు ఎక్కువ ఉంటాయి ఈ నాలుగు ట్రిప్పులు ఉడికిని తింటున్నారు ఈ ఉడికిన ఆహారాలన్నీ ప్రాణము లేని ఆహారాలు ప్రాణశక్తులు లేని ఆహారాలు అందుకని ఇవి తిన్న తర్వాత వీ డైజెషన్కి ఎక్కువ ప్రాణవాయువు అవసరం అందుకని మీరు పీల్చుకున్న ప్రాణవాయువు మీరు తిన్న ఆహారం అరిగించడానికి ఎక్కువగా పొట్టాపురేగులు కోరుకుంటాయి అందుకని మీరు భోజనం చేసిన తర్వాత అయితే ఏదైనా టిఫిన్ తిన్న తర్వాత మీ ప్రాణవాయువు ముప్పై శాతం ఇరవై శాతం ముప్పై శాతం పొట్టాపురేగులకి ఎక్కువ వెళ్ళిపోతుంది అందుకని ప్రాణవాయువు డైరెక్షన్ అటు ఎక్కువ వెళ్ళటం వల్ల కాన్సన్ట్రేషన్ అక్కడ ఎక్కువ ఉండటం వల్ల దీని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అందుకనే భోజనం చేసాక కానీ టిఫిన్ తిన్నాక కానీ ఏదైనా డిన్నర్ తిన్నాక కానీ మనకు మొత్తుగా మబ్బుగా అనిపిస్తుంది అంటే మన ఎఫిషియన్సీ థర్టీ పర్సెంటో థర్టీ ఫైవ్ పర్సెంటో ఫార్టీ పర్సెంటో తినే ఆహారం యొక్క మోతాదును బట్టి దాన్ని వండే తీరును బట్టి ఫిఫ్టీ పర్సెంటో ఇప్పుడు నాన్ వెజ్ తిన్నారనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అల్లగా అయిపోతాం తర్వాత ఇంకొక విషయం ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఉదయం పూట ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏమి తినకుండా మార్నింగ్ అన్ని పెసల మొలకలు అన్ని బొబ్బర్ల మొలకలు కాస్త అంత సాలాడ్స్ అంత ఫ్రూట్స్ ఏమో బొప్పాయి కర్బూజ్ జామకాయ ఇట్లాంటి ఫ్రూట్స్ పెట్టుకుని తిన్నారు ఈ ఆహారమే ప్రాణంతో ఉంది దీని నిండా ప్రాణశక్తులు ఉన్నాయి దీని డైజెషన్కి మీరు తీసుకునే ప్రాణవైపు ఎక్కువ అక్కర్లా అందుకని మీరు న్యాచురల్ ఫుడ్ హాయిగా తేలిగ్గా డైజెషన్ అవుతాయి అందుకని మీరు తినకముందు ఎంత మత్తు లేకుండా యాక్టివ్గా షార్ప్గా ఉన్నారో తిన్న తర్వాత కూడా మీకు మబ్బు మత్తు బద్ధకం అసలు అనిపించదు అందుకని ఆహారం యొక్క ప్రభావం మన మనసు మీద అంత ఎక్కువ ఉంటుంది డిఫరెన్స్ స్పష్టంగా మీకు తెలుసు మధ్యాహ్న పూట లంచ్లో మూడు నాలుగు ఆరులో క్యారేజీ పట్టుకెళ్ళి భోజనం చేస్తాం భోజనం చేసాక చూడండి ఒక ఊపు ఊపుతుంది ఆఫీసులో టేబుల్ మీద పిల్లలకైనా చూడండి ఇలాంటి ఆహారాలు స్కూల్లో తినేసి బల్లల మీద కూర్చుంటారు పావు గంట అరగంట ఒక గంట కొనుకుపాట్లు పడుతూ ఉంటారు ఒక ఊపు ఊపుతూ ఉంటుంది అన్నమాట అందుకని రోజులో నాలుగు ట్రిప్పులు ఉడికిన ఆహారాలు తింటే నాలుగు ట్రిప్పులు ఆవలింతలు ఎక్కువలు రావటం నాలుగు ట్రిప్పులు బద్ధకంగా మత్తుగా ఉండటం బడలిగ్గా ఉండటం ఫిజికల్గా మెంటల్గా మనం ఇట్లా ఉంటాం అదే న్యాచురల్ ఫుడ్ తీసుకుంటుంటే అలా ఉండదు కాబట్టి నేనేమంటానంటే మనిషి అంటే మనసు మనసు ప్రధానమైన వాడు మనిషి కాబట్టి ఆ మనసు యాక్టివ్గా అలర్ట్గా షార్ప్గా ఉండాలి అంటే కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ ఉండాలి అంటే తక్కువ సమయంలో ఎక్కువ సాధించాలి అంటే ఈ మనసుకు మబ్బుని మత్తుని కలిగించిన ఆహారాలు ఎక్కువ తినండి అంచేత రోజు మొత్తంలో ఒక్కసారి ఉడికిన ఆహారం తింటే తినండి మీరు ఏదో ఒక పోట్లో నాలుగు అనేది మంచి అలవాటు కాదు మూడు పోట్లకు మారండి రోజులో మూడుసార్లు తినాలని పెట్టుకోండి ఆ సార్ల్లో ఉడికిన ఆహారం ఒకేసారి అని పెట్టుకోండి కంట్రోల్ చేయండి ఉడికిన ఆహారం లోపలికి ఎక్కువ మోతాదు వెళ్లకుండా ఉదయము సాయంకాలము ప్రకృతి ప్రసాదించిన కాస్త కొబ్బరి వేరిసినపప్పులు మొలకలు కాస్త ఫ్రూట్స్ ఇట్లాంటివి బాగా తినండి మార్నింగ్ టైం న్యాచురల్ ఫుడ్ వెజిటబుల్ జ్యూస్ లాంటివి త్రాగండి ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్స్ పూట ఐదింటికి ఏదైనా కొబ్బరి నీళ్ళు చెరుకు రసం లాంటివి తాగిన ఆరున్నర కల్లా నానపెట్టిన నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటివి తినండి ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తినండి మీరు సెవెంటీ పర్సెంట్ మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది సెవెంటీ పర్సెంట్ మీకు మొత్తం మబ్బు తగ్గిపోతుంది కాన్సన్ట్రేషన్ కూడా చాలా పెరుగుతుంది మీకు పని మీద తక్కువ సమయంలో ఎక్కువ మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది కాబట్టి వర్క్ చాలా స్పీడ్గా అయిపోతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఎట్లా కనుకుంటే మంచిగా తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ మీకు లభిస్తుంది అనమాట అందుకని ఆహారానికి మీ మైండ్కి లింక్ ఇట్లా ఉంది అందుకని ఋషులు రోజులో ఉడికిని తినలా కనీసం మనం మనిషిగా ఉంటున్నాం సంసారిక జీవితంలో ఉంటున్నాం ఉడికింది తింటే ఒక్కసారి తినండి ఏదైనా టైంలో మిగతా టైం ఫుడ్ తినండి లేదా డే అంతా యాక్టివ్గా ఉండాలి కావాలంటే డే అంతా ఫుడ్ తినండి రెండుసార్లు ఈవినింగ్ సిక్స్ ఫోర్ సెవెన్ ఇంచుకొచ్చాక ఉడికింది తినేసి పడుకోండి అందుకని మన మనసు మన చెప్పు చేతల్లో ఉంటూ మనకు బాగా సహకరించాలంటే మంచి ఆహారం దానికి పెట్టి సహకరించాలి మత్తుకు నగిలించే ఉడికిన ఆహారాలు పెట్టి హెవీగా డైజెషన్ అయ్యే ఆహారాలు పెట్టామనుకోండి డల్గా మొబ్బగా పడుకుంటుంది కాబట్టి అలాంటి ఆహారాలు తగ్గిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం